హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంట. ఈరోజు మనం ఇలాంటివి మనం ప్రెస్టేజ్, ఇది మనం ఒకసారి కొనుక్కున్నాం కదా కళాయి, ఇది అప్పుడు ఈ బాక్సులు మనకి వస్తుంటాయి చూసారు కదా. దీన్ని మనం రోజు ఎన్ని కబోర్డులు ఉన్నా కూడా మనకి వంటకి ఈజీగా అవ్వాలని కారం, పసుపు, సాల్ట్ ఇవి కొంచెం దగ్గరలో పెట్టేసుకుంటాం, ఆయిల్ అవి అలాంటి వాటికి పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న కబోర్డ్ లాగా చేసుకుందాం. చూసారా, ఈ డొక్కుని మనం ఇలాగా ఇక్కడి నుంచి ఇలా పాయింట్ పెట్టేసుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలాగా కట్ చేసుకుందాం. ఇక్కడ పాయింట్, ఇక్కడ ఒకటి, ఇలాగా నాలుగు పలకలుగా ఇలాగా. ఇలాంటిది ఉంటే చాలు, మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకుందాం. ఇలా తీసేసామంటే మనకి ఇది ఒక కబోర్డ్ లాగా తయారవుతుంది. చూసారు కదా, ఇలాగా 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 కట్ చేశాను నేను. ఇలా తీసేసుకోండి అంతా మన మీకు దీంతో ఇలా కట్ చేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇది తీసేద్దాం పక్కకి. ఇలాగా కబోర్డ్ లాగా వచ్చింది కదా. ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కలర్ పేపర్స్ అంటించుకోవచ్చు. నేనైతే మామూలు పేపర్సే వేసేస్తాను, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం మార్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని మనకి పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో, అందరం తెప్పించుకుంటాం. ఇలాగా పేపర్ వేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఇవి కొంచెం ఆయిల్ జిడ్డు కానీ సాల్ట్ పడిపోయినా అసహ్యంగా ఉంటుంది కదా, అప్పుడు మనం మార్చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా పెట్టుకుంటాను. చూసారు కదా, ఇలాగా పేపర్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా వేరే కలర్ పేపర్ ఇవన్నీ వేస్ట్. ఇది ఇలా అయింది కదా, దీన్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. నాకు ఇలాగా పొయ్యి ఉంది కదా, ఇలాగా పొయ్యి ఉంది. పొయ్యి పక్కనే మనకి ఖాళీ స్థలం ఉందన్నమాట. ఇలాగా స్టవ్ పక్కనే నాకు ఇలా ఖాళీ స్థలం ఉంటుంది. నేను ఇందులోనే పోపులు, ఇది కారం, ఉప్పు, ఆయిల్ యూజ్ అయ్యేటట్టు మనకి అందుబాటులో ఉండేటట్టు పెట్టుకుంటుంటాను. చూసారా, ఇలాగా ఇలా పెట్టుకొని ఇలాగా ఇలా పెట్టామనుకోండి. ఇందులోనే మనం ఆయిల్ నేను స్టీల్ డబ్బాతో వాడతాను. సాల్ట్ ఏమో గాజు సీసాల్లోనే వేయాలి. సాల్ట్ నేను గాజు సీసాలు వేసుకుంటాను. కారం కూడా ఇదిగోండి, ఇది కూడా నేను గాజు వాడతాను. ఇలా పెట్టేసుకుంటాం ఈజీగా. మనకి పోపుల కోసం ఎండుమిర్చి అవసరం ఉంటుంది కదా, పోపుల కోసం ఎండుమిర్చి. ఇది మన పోపుల డబ్బా. పోపుల డబ్బా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి. పసుపు, పోపులు అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది. ఈ పక్కనే మనము స్టవ్ కాబట్టి మనం తీసుకొని ఇలా వండుకోవడానికి అంత బాగుంటుందని నేను ఒక్కొక్కసారి ఇలాగా ఐడియా వచ్చి ఇలా చేశాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే చేయండి, లేకపోతే లేదు. ఇదిగో చూసారా ఎంత బాగుందో. ఆ మూడే కదా వేగం మనకి అత్యవసరంగా ఉంటాయి. తర్వాత తగ్గినవన్నీ మన కబోర్డ్స్లో ఉంటాయి, తీసుకుంటాం. ఇలాగ వెంటనే నాకు ఈ మూడు అందడం కోసం ఇవి కబోర్డ్స్ ఉన్నాయి. చూసారా, ఇవి బాగా ఎత్తులో ఉన్నాయి కదా, అందుకోసమని ఇవి వెంటనే అందుతాయని నేను ఇలాగ అట్టడొక్కులతో అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇది బాగా జిడ్డు అయిపోయినా మనం బయట పడేయచ్చు, పేపర్స్ కూడా మార్చుకోవచ్చు, అందువల్ల బాగుంటుందని ఇలా చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.